ఫ్యామిలీ హెల్త్ కమిషనర్ కర్ణన్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కృష్ణ గారికి, మరి ఇబ్బంది ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అందరూ కూడా రేపు ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కూడా మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వైద్య నారాయణ హరి అంటే దేవునితో సమానంగా పోల్చబడి ఆ విధంగా గౌరవింపబడే వృత్తిలో విద్యను అభ్యసించే సందర్భంగా భవిష్యత్తులో ప్రజలకు సరియైన విధంగా సేవ చేయాలంటే విద్యార్థి దశలో మీరు సక్రమంగా చదువుకోవాలని, మీకున్న సమస్యలపై మీరు నిరసన చెప్పే సందర్భంలో జూనియర్ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు గౌరవ మంత్రి గారిని కలిసినప్పుడు మీకు ప్రధాన సమస్య ఏంటి అంటే ఈ భవనం చాలా కాలంగా గత 15-20 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కానీ సమస్య పరిష్కారం కాలేదు. బాలికలకు హాస్టల్ సౌకర్యం కావాలనగానే దాదాపు 120 కోట్ల రూపాయలతోటి ఈ హాస్టల్ భవనం నిర్మాణంకి అనుమతులు ఇచ్చి జీవో నెంబర్ 244 ద్వారా మీకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఈరోజు ఫౌండేషన్ వేసుకుంటున్న సందర్భంగా మరి డాక్టర్ కాకపోయినా నేను మా అన్న అనుమతి తీసుకొని మీరు నేరుగా ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయితే మేము సామాజికంగా చదువుకొని డాక్టర్గా మున్నాబాయి ఎంబీబీఎస్ గా అనేటువంటి మా దామోదర్ రాజేశ్వర గారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి, కొట్టి ధన్యవాదాలు చెప్పండి. మామూలు విషయం కాదు, ఇవాళన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో వైద్య విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎన్ని రకాల ఇబ్బందులున్నా 120 కోట్ల రూపాయలు మీ వసతి కొరకు ఇక్కడ ఈరోజు కేటాయించడం అనేటువంటి మామూలుగా తీసుకునే అవసరం లేదు. 20 సంవత్సరాలుగా పరిష్కరించబడిన సమస్య ఈరోజు మీ యొక్క సంఘ ప్రజలందరూ కూడా మరి ఈరోజు కలిసి మాకు ఇది కావాలనగానే కేటాయించినందుకు నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ